చాలా ఉద్యోగ సంఘాలు ఉంటున్నాయి అంటే ఒక్కొక్క సంఘం వాళ్ళతో కొంతమంది కొన్ని సంఘాల నేతలతో మాత్రం వాళ్ళు మాట్లాడుతున్నారు అందరిని పరిగణలోకి తీసుకోవట్లేదు వాళ్ళు కూడా వాళ్ళ స్వప్రయోజనాల కోసమే తాబేదారులుగా మారిపోతున్నారు అని వీళ్ళు చెప్తున్నారు మరి ఉద్యోగుల పరిరక్షణ కోసం ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటండి ఎవరైనా సరే అంటే ఇప్పుడు మామూలుగా ఉద్యోగులందరికీ పెద్ద సంఘంగా టీఎన్జిఓ అని చెప్తారు టీఎన్జిఓ నాయకులు పూర్తిగా స్వార్థపూరితంగా మారిపోయి ఈ ప్రభుత్వానికి తాబేదారుగా తాబేదారు అంటే కూడా ఇంకా చిన్న పదమే వాళ్ళు మొత్తం తాబేదారుల కంటే కూడా హీనంగా వాళ్ళ కాళ్ళ కాడ చె చెప్పులు మోసే స్థాయికి దిగజారిపోయినారు కాబట్టి ఇలా ఇందాక ప్రసాద్ చెప్పినట్టు ఉద్యోగులకు ఒక ఆత్మాభిమానం ఆత్మగౌరవం లేకుండా పోయిందనే స్పష్టంగా చెప్పొచ్చు అట్లనే నాయకులు తమ స్వార్థం కోసం ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి అయిపోయిన తర్వాత ఆయన మంత్రి అయింది కాబట్టి నిజంగానే ఎంప్లాయీస్కి ఏమైనా మేలు జరుగుతా అనుకున్నాం కానీ మేలు జరగలే ఆయన స్థానంలో వచ్చినటువంటి ఆయన నామినేట్ చేయబడినటువంటి మమతకు మాత్రం అంటే ఏ ఏ రకంగా ఆమె జూనియర్ అయినా కూడా తీసుకుపోయి ప్రమోషన్లు ఇవ్వడం వాళ్ళ భర్తకి సర్వీస్ పొడగించడం ఇట్లాంటి సొంత ప్రయోజనాలు చేసుకోవడానికి మాత్రమే వీళ్ళు సంఘాలని సంఘ నాయకత్వం ఉపయోగించుకుంటుంది కదప్ప సామాన్య నాయకుల కోసం సామాన్య కార్య ఉద్యోగుల కోసం మాత్రమే ఇక్కడ పట్టించుకోవట్లే అనేది స్పష్టంగా తెలుస్తుంది అట్లనే ఇంకపోతే ఉద్యోగ సంఘ మన ఉపాధ్యాయ సంఘాలకు పోయినప్పుడు పిఆర్టీ పిఆర్టీయు నాయకులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కంటే కూడా హీనంగా టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తా ఉన్నారు వాళ్ళు ఎందుకు పనిచేస్తారంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే తప్ప పిఆర్సీ రాదు వేతనాలు ఇవ్వరని చెప్పి ఉపాధ్యాయుల దగ్గరికి పోయి బెదిరించి టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసించినటువంటి నీచమైనటువంటి పనిని ఇలా పిఆర్టీ సంఘ నాయకులు చేశారు ఒక సంఘానికి నాయకత్వంగా ఉండి ఆ పని చేసారు కానీ మరి ఇలా అంత పనిచేసినటువంటి ఆ నాయకులు మరి ఇలా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వేతనాలు రాకపోతే అదే స్థాయిలో ఎందుకు ప్రశ్నించట్లేదు